कांग्रेस पार्टी गेलिचिना प्रयोजनमेंदी मीरु सायंत्रं वरकु अम्मुडु पोतारु अनेदी बीजेपी पार्टी वादन चेस्तुंది ఏం లాభం మీ కోటేషన్ कांग्रेस पार्टी గెలిపిస్తే కేసీఆర్ చేసినటువంటి అబద్ధాలు వాగ్దానాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఇప్పటికే చాలా వరకు పటాపంచలు చేశాం భవిష్యత్తులో ప్రజల పక్షాన ప్రశ్నించేటువంటి ఒక మనిషి శాసనసభలో ఉంటాడు మీరు అని చెప్పినటువంటి బీజేపీ అభ్యర్థి ఉన్నాడే అతను బి టీమ్ ఆఫ్ టిఆర్ఎస్ టిఆర్ఎస్ బీజేపీ ఒకటే బీజేపీకి ఓటేసినా టిఆర్ఎస్కి ఓటేసినట్టే టిఆర్ఎస్ కోటేసినా బీజేపీ కోటేసిన ఇద్దరు ఒకటే కాబట్టి ఇదంతా బయట మాట్లాడే నాటకం మీరు చూసుంటారు శాసనసభలో ప్రతి సందర్భంలో జీఎస్టీ రాంగలోనే అసలు బీజేపీ వాళ్ళకంటే స్పీడ్గానే మాట్లాడండి డిమోనటైజేషన్ అప్పుడు కూడా వాళ్ళకంటే ఏనే ఎక్కువ స్పీడ్గా మాట్లాడండి పార్లమెంట్లో ఏదైనా చట్టాలు చేసేటప్పుడు వాళ్ళకంటే ఎక్కువ ఏనే ముందు స్పెషల్ ఎయిర్ క్రాఫ్ట్ ఇచ్చి ఢిల్లీ పంపించి నేను ఎంపీలతో ఓట్లు వేయించండి సో ఇతను అతను ఇద్దరు కలిసే ఉన్నారు దానివల్ల ఉపయోగం లేదు కాబట్టి నేను అడిగేది ఏంటంటే ప్రజల కోసం అంటే దుబ్బాక ప్రజల యొక్క అవసరాలను శాసనసభలో మాట్లాడేటువంటి వ్యక్తిని గెలిపించి పంపించండి కేవలం మీరు కేసీఆర్ సంబంధించిన వ్యక్తిని పంపిస్తే 100 మందిలో ఆయన ఒకడు ఇంకో తాబేదారు పోయి ఆడ ఆయన వెనక నిలబడతాడు తప్ప దుబ్బాక గురించి మాట్లాడు మాముత్యం రెడ్డి అని ఇప్పుడు మాట్లాడుతున్నారు గానీ కనీసం ఆయన ఏ రకంగా మీరు అవమానించారు కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇవ్వకుండా కనీసం ఆయన మరణిస్తే ఇప్పుడు వచ్చిన వాళ్ళందరిలో కూడా ఒక్కరు కూడా వచ్చి పరామర్శించలేదు అనేది వాళ్ళు మాట్లాడుతున్న మాట వాళ్ళు అదే ప్రచారం చేస్తున్నారు కూడా శ్రీ ముత్యం రెడ్డి గారి గురించి కాంగ్రెస్ పార్టీకి ఆయన మీద ఉన్న ప్రేమ గానీ అభిమానం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు అది మేము కేసీఆర్ దగ్గరనో లేకపోతే బీజేపీ దగ్గరనో నేర్చుకోవాల్సిన అవసరం అంతకంటే ఆ ప్రేమ ఉంది కాబట్టే ముత్యమరెడ్డి గారి కొడుకుని ఆయన మళ్ళీ పిలిచి వారి టికెట్ ఇచ్చి ఆయన వారసత్వాన్ని నిలబెట్టాలా ఆయన చేసినటువంటి పనులు ప్రజల హృదయాల్లో ఉన్నాయి అదే రకంగా పనిచేసే నాయకుడిగా నువ్వు అవసరం ఇక్కడ ప్రజల మోసం చేసేవాడు కాదు ప్రజల పని చేసేవాడు నాయకుడు కావాలని చెప్పి ఆయన తీసుకొచ్చి టికెట్ ఇచ్చాం తప్పనిసరిగా దుబ్బాక ప్రజలంతా కూడా శ్రీనివాసరెడ్డి గారిని ఆశీర్వదించి ఈ ప్రజల తరఫున పోయి శాసనసభలో మాట్లాడేటువంటి వ్యక్తిగానే పంపిస్తూ ఉన్నారు మేము చూస్తా ఉన్నాం ఏ ఊరు పైన అదే చెప్తా ఉన్నారు మాకు సో ఒకవైపు హరీష్ రావు ఉండేసి నేను నాకు రెండు కళ్ళ సిద్ధాంతంలాగా నేనే అభ్యర్థిని అనుకోండి నేను మీకు అభివృద్ధి చేస్తానని మాటిస్తున్నాడు రెండింటికేంటి కేసీఆర్ గారు ఈ రాష్ట్రంలో ఉన్న 100 శాసనసభ నియోజకవర్గాలకి ఆయనే రిప్రజెంటేటివ్ ఇంకే ఎమ్మెల్యే మాట్లాడాల్సిన అవసరం లేదు ఏ మంత్రి కూడా మాట్లాడాల్సిన అవసరం లేదు ఇది కొత్త చెప్పేదే ఉంది ఇది కూడా అంతే ఏడరే పొద్దున ఎవరిని క్యాండిడేట్ పెట్టినా ఒక వ్యక్తికి అవసరం కాబట్టి రాజ్యాంగం ప్రకారం ఆయన సంతకం పెట్టి ఆ మనిషితో నామినేషన్ వేపిస్తున్నారు కానీ వాళ్ళు చేసేది ఏం లేదు మళ్ళీ కేసీఆర్ హరీష్ రావు కేటీఆర్ అటువంటిది కాదు మనకు కావాల్సింది ప్రతి శాసనసభ నియోజకవర్గంలో ఉన్న ప్రజలు వాళ్ళ పనులు వాళ్ళ అవసరాలు తీర్చడం కోసం ఒక ప్రతినిధిని హైదరాబాద్ పంపిస్తూ ఉన్నారు శాసనసభకి ఆయన అక్కడ పోయి వీళ్ళందరూ పనులు చేయాలి తప్ప కేసీఆర్ పని చేయటం కోసం కాదు పంపించేది సో మీరు ఎవరిని పంపించినా అక్కడ బీజేపీ అభ్యర్థి కోటేసినా లేదా టీఆర్ఎస్ కోటేసినా కేసీఆర్ కోసం పనిచేసే వ్యక్తిని పంపిస్తున్నట్టు అవుతుంది మీకోసం పనిచేసిన వ్యక్తిని కాదు సో వాళ్ళు కూడా ఇప్పుడు ఇప్పటికే సెంటిమెంట్ని బాగా చొప్పిస్తున్నారు నా భర్త మరణించి నేను పుట్టాడు దుఃఖంలో ఉన్నాను నేను ఓటు అడగడమే నాకు చాలా బాధకరం మీరే ఆలోచించాలనేది వాళ్ళు ప్రచారం చేసుకుంటున్నారు ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయ్యే అవకాశాలు లేవంటారా అంటే ఇక్కడ ప్రజల హృదయాల్లో పనిచేసి నిలిచిన ముత్యంరెడ్డి గారు కూడా లేరు స్వర్గస్థులయ్యారు ఆ రకంగా పనిచేసే వ్యక్తి కావాలని కోరుకుంటున్నారు సో ఆవిడ గురించి నేను ఏం మాట్లాడను కానీ బట్ పనిచేసే వ్యక్తి కదా కావాల్సింది ప్రజలకి సానుభూతి అనేది తప్పనిసరిగా పోయి ఇంటికి పోయి సానుభూతి చెప్పొస్తారు అది వేరే విషయం కానీ ఓటు ఎందుకు మనం వేసి గెలిపించుకొని పంపించేది మన ప్రతినిధిగా మన అవసరాలు తీర్చే వ్యక్తి కావాలి ఇప్పుడు సో ఆ తీర్చే వ్యక్తి తన వీరా అంటే డెఫినెట్గా శ్రీనివాసరెడ్డి బాగా చదువుకున్న వ్యక్తి నిస్వార్థపరుడు ముత్యంరెడ్డి గారి ఆలోచన విధానాన్ని ముందు తీసుకోగలిగినటువంటి వ్యక్తి మీరు ఊళ్ళలో పోండి ఐకేపీ మహిళలను అడగండి ప్రతి వాళ్ళు చెప్పే డ్వాక్రా వాళ్ళు మాకు లోన్లు ఏమన్నా ఎవరైనా ఇప్పించారంటే ఆయనే తర్వాత ఎవడు ఇప్పించలేదు అన్నారు మేము రాత్రి ఒక ఊరు పోయినాం పాపం పేదవాళ్ళు వాళ్ళందరూ చెప్పేది ఏంది మా ఊరిలో ఇంద్రమ్మ ఇల్లు ఇచ్చిన ఏమిచ్చినా కానీ ముత్యంరెడ్డి గారు ఇచ్చిండు ఎవడు ఇవ్వలేదని అన్నాడు ఇంకో ఊరు పోతే మా ఊళ్ళో బడి కట్టించింది ఆయనే ఇంకో ఊరు పోతే కాలేజీ పెట్టింది ఆయనే ఎక్కడ ఈ రోడ్డు వేసింది ఆయనే ఈ కరెంట్ ఇచ్చింది ఆయనే ఈ ట్రాన్స్ఫార్మర్ ఇచ్చింది ఆయనే ఎట్లా చెప్పుకుంటూ పోతే ఇంకో దగ్గర పోతే రైతులు అసలు ఇక్కడ పంట పండించి అమ్ముకోవటానికి సరిగ్గా మార్కెటింగ్ వ్యవస్థ లేకపోతే మీరు చాలా ఆలోచించండి
ఆర్గానిక్ ఫార్మింగ్ స్వచ్ఛమైన కూరగాయలు అని చెప్పి దుబ్బాక నుంచి తీసుకు రైతులు దెప్పించి హైదరాబాద్ సెక్రటేరియట్ మూల వాళ్ళ మార్కెట్ పెట్టించి వెళ్తా అమ్మించాడు దళారులు వాళ్ళ చేతుల్లో పడకుండా నీకు బహుశా ఏ శాసనసభ్యుడు కూడా అంత దూరంగా ఆలోచించి రైతులను తీసుకొచ్చాడు పెట్టించాడు ఇప్పటికి కూడా ఆడ అమ్మేవాళ్ళు దుబ్బాక వాళ్ళే సో అది కేవలం ముచ్చెంరెడ్డి గారు చేసిందే సో రైతులందరూ కూడా ఇవాళ నీకు బీజేపీకి ఓటేసామనుకో రైతు ఫామ్ బిల్లు మీరు చూశారు ఏంటి ఈ వ్యాపారాన్ని రైతులు మొత్తాన్ని దేశపై ఆయనవరు అదాని అంబాని అమెజాన్ లాంటి వాళ్ళ చేతుల్లో పెట్టాలని వారు ప్రయత్నం చేస్తూ ఉన్నారు అటువంటి వాళ్ళకి ఓటేసామనుకో మనం ఒక రకంగా అది వద్దని చెప్పి వాళ్ళకి వ్యతిరేకంగా పోరాటం చేస్తూ మనం వ్యాపారం చేసేపై కార్పొరేషన్ చేతు కార్పొరేట్ చేతులు ఏడబెడతాం ఇంకో పక్కన మీరు ఉత్తరప్రదేశ్లో చూశారు ఒక ఆడపిల్లని అన్యాయంగా మూకమ్మడి సామూహిక మానభంగం చేయటమే కాకుండా నడుము లేర్చి బతుకుంటే సోయి ఉంటే ఏమన్నా సాక్ష్యం చెప్తామని నాలుగు కూడా వచ్చారు అంత దుర్మార్గంగా చేసినటువంటి వాళ్ళని శిక్షించకుండా వాళ్ళు రక్షిస్తూ ఉంది అంటే సమాజంలో మహిళలంటే ఏమాత్రం గౌరవం లేని భారతీయ జనతా పార్టీ లాంటి ప్రభుత్వాలు తెచ్చుకుంటే అసలు ఎవరికి రక్షణ ఇక్కడ సో దయచేసి ఈరోజు ఈ నియోజకవర్గంలో ఉన్న రైతులు ఫామ్ బిల్కి వ్యతిరేకంగా ఓటేయాలని ఆలోచన ఉన్నారు ఈ నియోజకవర్గంలో ఉన్న దళిత గిరిజనులు మొత్తం కూడా బీజేపీకి బుద్ధి చెప్పాలని ఆలోచనలో ఉన్నారు సరే టీఆర్ఎస్కి ఎట్లా అది డిసైడ్ అయిపోయారు ఆయనతో పాటు వీళ్ళకు కూడా సో డెఫినెట్గా ఈ నియోజకవర్గంలో 100% కాంగ్రెస్ పార్టీ మంచి మెజార్టీతో గెలవబోతాం కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులంతా దుబ్బాకలా మకాం వేసిరు కదా ఈ స్ట్రాటజీ చాలా ఫుల్ స్ట్రాటజీతో పోతున్నట్టు కొత్త వరవడి కనిపిస్తుంది మరి నాకు ఈసారి ఎన్నికల్లో మాత్రం చూడడానికి అంటే ఒక చర్చ జరుగుతుంది అంటే హుజూర్నగర్ బై ఎలక్షన్లో చాలా ఓవర్ కాన్ఫిడెన్స్తో పోయినా ఇప్పుడు మాత్రం చాలా స్ట్రాటజీ మీరు ప్లే చేస్తున్నారు అంటున్నారు ఇది మీకు వర్కౌట్ అవుతుందా ఏ మేరకు వర్కౌట్ అవుతుంది మేమంతా ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ కుటుంబ సభ్యులతో కలిసి వాళ్ళతో మాట్లాడిపోవటానికి వచ్చాము ఎందుకంటే పక్కన ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారి నియోజకవర్గం కానీ వారు అల్లుడు కానీ ఇక్కడ వారు అధికారాన్ని ఉపయోగించి ప్రజల్ని భయపెట్టే పరిస్థితి ఉంది అనేటువంటి ఆలోచనలో ప్రజలను రక్షణ కల్పించడానికి మీ ఆటలు ఇక సాగవు మీరు అధికార దుర్వినియోగం కోసం ఏం ప్రయత్నం చేసినా చాలా కబడ్దారు మేమంతా ఇక్కడే ఉన్నాం అని ఆ వాస్తవాలు చెప్పడానికి ఇక్కడ ఉన్నాం అదర్వైజ్ ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి కార్యకర్తలు నాయకులే చాలా బలంగా గుండెల్లో పెట్టుకొని శ్రీనివాస్ రెడ్డిని గెలిపించాలనేటువంటి ఆలోచనతో ఉన్నారు ఈ ఎన్నిక కనుక కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంటే ఈ గెలుపుని ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఒక రెఫరెండంగా తీసుకోవచ్చా ఈ యొక్క గెలుపుని ఎన్నికని ఎన్నికల్లో ప్రతి సందర్భంలో కూడా రాజకీయ పార్టీకి గెలవటం కోసమే ప్రయత్నం చేస్తాం ప్రతి ఎన్నికని డెఫినెట్గా విజయం సాధిస్తాం విజయం సాధించిన తర్వాత రాష్ట్రంలో రాబోయేది కూడా కాంగ్రెస్ పార్టీయే అదే మొన్న చెప్పాము ఎల్ఆర్ఎస్ సందర్భంలో పాపం పేదవాళ్ళంతా కూడా అక్కడెక్కడెక్కడ రూపాయి పోగేసుకొని నెల నెల చిట్టీలు కట్టుకొని లేకపోతే మిర్చి బండి అమ్ముకొని అవి అమ్ముకొని ఇవి అమ్ముకొని ఆడవాళ్ళు అక్కడెక్కడ కూలి చేసుకొని పోగేసుకొని పెట్టి చిన్న చిన్న ప్లాట్లు కొనుక్కుంటే అది కూడా నెల నెల డబ్బు కట్టి కొనుక్కుంటే ఇవాళ ఎన్నో సంవత్సరాల నుంచి కొనుక్కున్న ప్లాట్లు కూడా ఎల్ఆర్ఎస్ అని చెప్పి పెద్ద ఎత్తున ఫీజు చేస్తూ ఉన్నాడు అలా అది ఎంత పెద్ద ఎత్తున ఉందంటే చివరికి ప్లాట్ అమ్ముకుంటే కూడా అంత డబ్బులు రానంత ఎల్ఆర్ఎస్ చేస్తున్నాడు అందుకే మేము చెప్పాము ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకుంది స్పష్టంగా చెప్పారు ఎల్ఆర్ఎస్ కట్టబాకండి కేసీఆర్ శాశ్వతం కాదు ఈ ప్రభుత్వం శాశ్వతం కాదు ఇది ఉండేది కేవలం 2.5 సంవత్సరాలే ఆ తర్వాత వచ్చేది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో ఉన్నటువంటి ఎల్ఆర్ఎస్ సంబంధించినటువంటి ప్లాట్ అన్నిటికీ కూడా సహేతుకంగా వాటన్నిటినీ మేమే రెగ్యులరైజ్ చేస్తాము మీరు ఎవ్వరు కట్టాల్సినటువంటి అవసరం రిజిస్ట్రేషన్కి డీలింక్ చేస్తూ రెగ్యులరైజ్ చేస్తాం చివరిగా ఒకటి మీరు దేశంలో రాష్ట్రంలో ప్రెసిడెంట్ పదవికి ముందు గట్టి నాయకుని కూసబెట్టుకోండి తర్వాత మీరు ఏమైనా మాట్లాడుతారు అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి కాంగ్రెస్ పార్టీ బలమైనటువంటి భావజాలము ఆ భావజాలం ప్రజలను ముందుకు నడిపిస్తాం భావజాలం చుట్టూ వ్యక్తులు తిరుగుతారు తప్ప వ్యక్తి చుట్టూ భావజాలం తిరగదు సో కాంగ్రెస్ పార్టీ భావజాలం ఏంటి దేశంలో ఉన్నటువంటి పేద మధ్యతరగతి అన్ని వర్గాలు కులాలు అందరూ కలిసి ఒక ఉమ్మడి కుటుంబంలాగా బతకాలనేది అంటే భారతదేశం మొత్తం కూడా ఒక జాతిలాగానే ఉండాలనేది బీజేపీలాగా మొత్తం దేశాన్ని రెండుగా విభజిద్దాం బీజేపీలాగా కులాల మధ్యన పంచాయతీ పెట్టి వాడి నీళ్ళు చంపుదాం లేకపోతే ఈ మతం ఆ మతంలో పంచాయతీ పెట్టి వాడి నీళ్ళు చంపుదాం ఆలోచన కాదు భారతదేశ నిర్మాణం ఒక ఉమ్మడి కుటుంబం లాంటిది
అందరు కలిసి ఉండిపో బతకాలనేటువంటి ఒక లౌకిక వాదంతో కూడినటువంటి సమసమాజ స్థాపన కాంగ్రెస్ పార్టీ భావజాలం. సో ఆ భావజాలం చుట్టూ నాయకులంతా తిరుగుతాం. అది నమ్మినటువంటి వాళ్ళంతా మాకు బలమైన నాయకులు ఉన్నారు. సోనియా గాంధీ గారు ఉన్నారు. అంతకంటే ముందు పనిచేసిన రాహుల్ గాంధీ గారు కూడా చాలా బలమైన నాయకుడు. మా రాష్ట్రంలో ఉన్నటువంటి రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు కూడా బలమైన నాయకుడే. ఆ తర్వాత లేకపోతే అంతకంటే ముందు పనిచేసిన వాళ్ళు కూడా బలమైన నాయకుడు. Hi, this is Navdeep and please subscribe to Mirror TV. Thank you. Hi everyone, please subscribe to Mirrors. Hi guys, please subscribe Mirror TV. Hi, this is Pradeep Machiraju. Please subscribe to Mirror TV. And please do subscribe to Mirror TV. Hi, this is Nooran Sharif. I wish you all Mirror TV viewers. Subscribe to Mirror TV. Hello everyone. Namaste. I am Ankita Maharana. Please like, share, subscribe Mirror TV. Thank you. హలో అందరికి నమస్తే, నేను మీ సవారి నందు. ఫర్ అ లాట్ ఆఫ్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ. హాయ్, దిస్ ఇస్ నాగశౌర్య అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ. హాయ్, నేను మీ జబర్దస్త్ రామ్ప్రసాద్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మిర్రర్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మిర్రర్ టీవీ. హాయ్ గైస్, ఐఎమ్ నవీన్ పోలి శెట్టి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ. యూర్ వాచింగ్ దిస్ ఆన్ మిర్రర్ టీవీ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. యూర్ వాచింగ్ దిస్ ఆన్ మిర్రర్ టీవీ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. Hi guys, Nanumi Ruksha Dhillon. Please subscribe to Mirror TV. Thank you. Please subscribe to Mirror TV. Thank you.